ప్రముఖ గేయ రచయిత కస్తాల వెంకన్న రాసినటువంటి పాట పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలార ప్రాణాలను దారబోసిన మా అమరులారా పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలార ప్రాణాలను దారబోసిన మా అమరులారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలారా ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలారా ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా 60 ఏళ్ల నుండి ప్రజలు అలుపు సలుపు లేకుంటా 60 ఏళ్ల నుండి ప్రజలు అలుపు సలుపు లేకుంటా యువకులు విద్యార్థులు మీద ఉల్లంతా ఒక్కటై సప్పండ వర్గాలు సాధించిన పోరాటం సమిదలు అయినారు వాళ్ళు సారథులైనారు వీళ్ళు పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలారా ప్రాణాలను దారబోసిన మా అమరులారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలారా ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా అభివృద్ధి అంటున్నాడు ఆటలాడుకుంటున్నాడు ప్రాజెక్టుల పేర్లతోటి ప్రజల నోళ్లు కొడుతున్నాడు తప్పని చెప్పేటోళ్ల తాటదీస్తామంటున్నాడు అధికారం అడ్డుపెట్టి అంత దోచుకుంటున్నాడు పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలార ప్రాణాలను దారబోసిన మా అమరులారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలార ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా డబల్ బెడ్ రూమ్ అన్నాడు డబ్బులు లేవంటున్నాడు మూడెకరాల భూమి ముచ్చటన్న మాట్లాడాడు దళిత ముఖ్యమంత్రి అని దగాదేసి కూసుండు ఉద్యోగాలు ఇస్తామంటూ ఉత్తమాట చెబుతుండు పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలారా ప్రాణాలను దారబోసిన మా అమరులారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలార ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా అన్నదాత బాధలుంటే అటువైపే చూడనోడు గిట్టుబాటు ధర అడిగితే పుట్ట మీద కొట్టినోడు గొలుసులతో కట్టేసి జైలు బాధ పెట్టినోడు పల్లె పల్లె లొల్లి పెట్టిన మా అన్నలారా ప్రాణాలను దారబోసిన మా అమరులారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలారా ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా ఏరుబడ్డ ఏమి లాభమే మా అన్నలారా ఏలుతున్న దొరలు మారలే మా అక్కలారా